పీవీ నరసింహారావుని రైట్ 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 ఒకటండి పీవీ నరసింహారావుని అలాగే బీజేపీ నేత వాజ్పేయిని కూడా చూడాలని ఉంది అని చెప్పి ప్రధానంగా చెప్పడం జరిగింది నాగబాబు గారు సో మనం ఎలా తీసుకుందాం అందులో మెన్షన్ చేశారు ఆ రెండు పేర్లు కూడా సార్ ఇప్పుడు కరెన్సీ నోట్ల మీద ఖచ్చితంగా వేస్తామంటే తప్పేం లేదు కదా దాంట్లో దాని మీద ఎవరికి భేదాభిప్రాయాలు ఉండవు అందరి గురించి మంచి మన దేశానికి మంచి చేసిన వాళ్ళ పేర్లు వేస్తామంటే ఎవరైనా తప్పు ఉంది చెప్పండి దాని మీద ఎటువంటి అభిప్రాయాలు లేవు గాడ్స్ మీద మాత్రమే మేము ఒక మాట చెప్పాలన్నా చెప్పినాను రైట్ అండి రైట్ రైట్ ప్రస్తుతం విజయ్ కుమార్ గారు రైట్ చిట్టిబాబు గారు కూడా జాయిన్ అయి ఉంటున్నారు నమస్తే అండి చిట్టిబాబు గారు నమస్తే నమస్తే యా చిట్టిబాబు గారు ఎలా చూస్తారు నాగబాబు గారి ట్వీట్స్ ని నాగబాబు గారి ట్వీట్స్ ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఎవరికైనా ఏ పౌరుడికైనా వ్యక్తిగత అభిప్రాయం చెప్పి ఆయనేమి గాంధీ గారిని నిందించాల మీరు అక్కడ ఒకటి గుర్తించాలి గాంధీ గారిని తప్పు పట్టడమో గాంధీ గారిని నిందించడమో చేయాల గాడ్సే ఎందుకు చంపాడు అనేది హిస్టరీలో ఆయన గాడ్సే దేశభక్తుడే గాడ్సే దేశం కోసం నిలబడిన వాడే కానీ ఆఖరిలో ఆ తప్పు చేయడానికి ఆయన ఎందువల్ల చేశాడు అని విషయం చెప్పాడు పాకిస్తాన్ లో హిందువుల్ని చంపుతూ ఉంటే ఈయన స్పందించలేదని ఆ పరిస్థితిలో వాళ్ళు మసీదుల్లో వచ్చి పడుకుంటే అర్ధరాత్రిలో మసీదుల్లో హిందువులు వచ్చి ఉంటే అక్కడ నుంచి పారిపోయే మాన ప్రాణ దానాలను కాపాడుకుంటాను అక్కడ నుంచి పారిపోయి వచ్చి మసీదులో ఉంటే అర్ధరాత్రి పూట మసీదులు ఖాళీ చేసేదాకా నిరాహారం చేశారని చేశారు ఇవన్నీ వాస్తవాలు 55 కోట్లు వాళ్ళకి ఆపేస్తే వాళ్ళు యువత హిందువులు కూర్చుకొస్తున్నారు కనుక 55 కోట్లు ఆపేస్తే వల్లభాయ్ పటేల్ గారు వద్దంటే అది బలవంతంగా ఇవ్వాల్సిందే అని గాంధీ గారు కూర్చున్నారు ఇవన్నీ నా మనసును వేధించింది నా హిందూ సోదరులు చనిపోతుంటే కిమ్మనుకుని ఉంటారు ఆయన పక్షపాతం చూపించే దోహంతో చంపాను అని అని గాడ్సే చెప్పాడు ఆ విషయంలో ఆయన స్పందించాడు తప్పు చేశాడే కానీ ఇప్పుడు సోనియా గాంధీ రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళని క్షమించింది అప్పుడు దేవత అయింది అలాగే గాంధీ గారిని చంపిన ఇతని గురించి ఇతను మంచితనం గురించి చెప్పాడు అంతే తప్పితే గాంధీ గారిని తాను కించపరచడమో గాంధీ గారిని అవమానించడమో కాదు అయితే హనుమంతరెడ్డి గారు అన్నారండి మీరు విన్నారు కదా అతని వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు హనుమంతరెడ్డి గారు దీని మీద ఒక వ్యక్తిని చంపిన వ్యక్తిని ఎలా ఆ మంచి వ్యక్తి అనగలం అనేది ఆయన ప్రధానంగా చెప్పారండి ఇప్పుడు ఆయన సోనియా గాంధీ మరి ఎలా రాజీవ్ గాంధీని చంపిన తన భర్త చంపిన వాళ్ళనే మంచి వాడు వదిలేయండి క్షమించమని ఎలా చెప్పింది ఇవన్నీ మనం మంచి చెడు కాదు అక్కడ ఒక ఒక ఆ కాలం దేశ స్వాతంత్ర పోరాట దేశ కాలం ఆ కాలంలో నా హిందువులు నా సోదరులు నా చెల్లెళ్ళు హిందూ చెల్లెళ్ళని నా ఊచకోతకు వస్తున్నారు పాకిస్తాన్ లో అక్కడ నుంచి పారిపోయి 40 కిలోమీటర్లు ఆ జనాలు పారిపోయి వచ్చిన జనాలు ఆ రోజు చరిత్రలో 40 కిలోమీటర్లు ఉన్నారు ఆ జనం అంటే ఎంతమంది జనాలు అక్కడ నుంచి హిందువులు పారిపోయి రావాల్సి వచ్చింది ఇది కమ్యూనిస్టులు ఈ చరిత్రని ప్రజలకు తెలియనివ్వకుండా ఆనాడు కాంగ్రెస్ తో కుమ్మక్కై చరిత్ర మొత్తాన్ని పాఠ్య పుస్తకాల్లో కానీ ఇవన్నీ కానీ ఎక్కడ ప్రాచుర్యం కల్పించకుండా అతను చంపిన దాంట్లో చంపాడు గాంధీ గారిని జాతి పిత గాంధీ గారిని చంపాడు చంపడంలో తప్పే ఆయన అదే గాడ్సేనే అన్నాడు నన్ను ఈ ఇన్సిడెంట్ తర్వాత నన్ను ఒక దేశ ద్రోహిగా గుర్తిస్తారు అయినా సరే నేను ఇది దీన్ని భరించలేక ఇది ఒకటే మార్గం అనుకున్నాను చెప్పి రైట్ అండి ప్రస్తుతం దీనిపై స్పందించడానికి చాలా మంది కాలర్స్ ఉన్నారు కాల్స్ తీసుకున్నాం